గత సంవత్సరం పైన చిలుకు నుంచి కరోనా బారిన పడి లక్షలాది మంది చనిపోవటం దాదాపు కోట్లకి పైగా ఈ వ్యాధి బారిన పడటం మన ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ఒక వ్యక్తిని కోల్పోవటం సన్నిహితులను కోల్పోవటం నేను కూడా వ్యక్తిగతంగా మన జన సైనికులను చాలా మంది నేను కోల్పోయాను కొంతమంది బంధువులను కోల్పోయాను సన్నిహితులను కోల్పోయాను ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యతగా ఉండి పార్టీ నడిపించాలని చెప్పి కొంతకాలం దీనిని ప్రజల మధ్యలో ఉండి మనం నడిపించలేని పరిస్థితుల్లో కూడా చాలా జాగృతగా బాధ్యతగా నడిపించుకుంటూ ముందుకొచ్చాం ఈ కరోనా పరిస్థితుల్ని ఎదుర్కొని జన సైనికులు చేసిన కృషి మర్చిపోలేనిది అలాంటి జన సైనికులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇక్కడ జన సైనికులు లేనిదే జనసేన పార్టీ లేదు మీరు లేనిదే జనసేన పార్టీ లేదు వేల కోట్లు పెట్టుబడులు పెడితే తప్ప ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల కొడుకులు మంత్రులు మంత్రుల కొడుకులు తప్ప కొత్త వాళ్ళు ఎవరు రాజ్యం మన రాజ్యాధికారం కోసం వచ్చే పరిస్థితులు లేని ఉన్న తరుణంలో జనసేన పార్టీ పెట్టడానికి ముఖ్య బలం ప్రజల్లో యువతలో ఆడపడుచుల్లో ఉన్న వేదనని నన్ను జనసేన పార్టీ పెట్టేలా చేసింది నేను నా ఒక్కడి గెలుపు కోసం నా ఒక్కడి పదవి కోసం ఎప్పుడు నేను రాజకీయాలకు రాలేదు అలా పదవుల కోసం పాకులు ఆడేవాడిని కాదు అధికారం కోసం అరువులు దాచే వ్యక్తిని కాదు ఒక మార్పు కోసం తహతహలాడే వ్యక్తిని అది ఎలాంటి మార్పు ఉండాలి అంటే తనకి ఎవ్వరు ఒక సగటు వ్యక్తికి ఎవరికైనా సరే ఆడకి స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు ఎలాంటి అండదండలు లేకపోయినా సమాజంలో మార్పు తీసుకురావాలన్న తపన పరిశ్రమ వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళు రాజకీయాలకు వచ్చి ఒక స్వచ్ఛమైన ఇలాంటి అవినీతితో నిండిపోయిన రాజకీయాల్లో బలమైన పోరాటం చేయగలిగే గుండె ధైర్యం ఉన్న ఒక సామాన్యుల కోసం నేను వెతుకుతూ ఉంటాను అలాంటి వాళ్ళు గుర్తించాలి ఎందుకంటే నా ఒక్కడి కోసం రాజకీయం అంటే నేను నా కుటుంబం నా పిల్లల కోసం నేను పార్టీలు పెట్టలేదు ఈ రోజున మారుమూల గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల్లో మనకి ఆల్మోస్ట్ ఎలక్షన్స్ టైం వరకు డే ఓటింగ్ టైం వరకు కూడా ఒక తపనతోటి మార్పు రావాలని చెప్పి మా ఆడపడుచు ఒకళ్ళు తిరిగి మొత్తం క్యాంపెయినింగ్ పూర్తి చేసుకొని బిడ్డను ప్రసవించి ఆవిడ పంచాయతీగా గెలిచారు ఇలాంటి వాళ్ళు రావాలి అంటే చాలా త్రికరణ శుద్ధి గల ఒక రాజకీయ పార్టీ ఉండాలి ఈ నేను ఎప్పుడు ఇందాక చెప్తున్నట్టుగా నేను పాకులాడిందల్లా నేను తపన పడిందల్లా ఉదాహరణకి విజయ్ కుమార్ గారిని జనరల్ సెక్రటరీగా చేశాను దేనికి అంటే అధికారం కేవలం కొన్ని కులాలు మాత్రమే కాదు అందరికీ అధికారం రావాలి సాధికారత రావాలి ఆ కులాల్లోని సమస్యల్ని ఆ కులాల్లో పుట్టిన వ్యక్తులు బయట తీసుకొచ్చి దాని సమస్యలు పరిష్కరించాలి సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డీ చేస్తూ నేనంటే వ్యక్తిగతంగా సమాజానికి ఏదైనా చేయాలి మనకి మన పార్టీ ద్వారా చేయాలని చెప్పి చాలా సంవత్సరాల నుంచి నాకు సన్నిహితంగా మెలిగిన విజయ్ కుమార్ గారిని ఏదో పరిచయం కదా అని పెట్టా నేను తీసుకొచ్చి జనరల్ సెక్రటరీ పదవిలో పెట్టలేదు ఆయన శ్రమ చూసి
ఆయన నిలబడే విధానం చూసి, ఆయన పోరాట పటిమ చూసి, సామాన్యులకి నిలబడగలిగే ఒక ఉన్న గుండె ధైర్యం చూసి, ఈ రోజుకి ఆయన మీద ఎన్నో కేసులు ఉన్నాయి. అటన్నిటిని ఎదుర్కొని ఈ రోజున ధైర్యంగా ఉన్నందుకు ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో మనం వెనకేసుకు రాకపోతే, ముందుని నడిపించకపోతే కొత్త తరం కొత్త రక్తం రాదు రాజకీయాల్లోకి. రాజకీయం అంటే కూర్చోబెట్టి ఎదుటి కులాలను తిట్టేయడం, అహంకారంతో మాట్లాడటం, అధికార దర్పం చూపించడం కాకుండా బాధ్యతగా చదువుకున్న వ్యక్తులు, విజయ్ కుమార్ లాంటి వ్యక్తులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాంటి వ్యక్తులు రావాలి రాజకీయాల్లోకి. నా ఒక్కడి గెలుపు కోసం రాలేదు, నా ఒక్కడి పదవి కోసం రాలేదు, అధికారం కోసం రాలేదు. మార్పు రావాలి. అధికారం కేవలం కొన్ని కుటుంబాలకే కొంతమందికో పరిమితం కాదు, అది అందరికీ సాధికారత రావాలి. కొన్ని చాలా కులాలు వెనకబాటులో ఉన్నాయి, సాధికారత లేదు వాళ్ళకి. ఒక కార్పొరేషన్ పెట్టేసి, ఒక కాస్ట్ కార్పొరేషన్ పెట్టేసి చేతులు దులిపేసుకున్నారు కులాలను పైకి తీసుకురావడం అంటే. కులాలను పైకి తీసుకురావడం, కులాల్లో ఉన్న బలమైన శక్తియుక్తుల గల యువరక్తాన్ని బయటికి తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో నిలబెడితే వాళ్ళు ముందుండి తీసుకెళ్తారు. అంతేగాని ఒక కార్పొరేషన్ పెట్టేసి చేతులు దులుపుకుంటే అలాంటి రాజకీయాలకి జనసేన పార్టీ దాన్ని హర్షించే విధానంలో లేదు. నేను కోరుకుంటుంది ఇప్పటిదాకా అధికారంలో లేని కులాలకి అధికారం వచ్చే దిశగా జనసేన అడుగులు వేస్తుంది, అడుగులు వేస్తుంది, సాధించి తీరుతుంది. దీంట్లో భాగంగానే ఇది చాలా శ్రమతో కూడుకుంది.